హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ ట్యూబర్ సో ఫ్రెండ్స్ లేటెస్ట్గా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి చెప్పుకున్నట్టయితే వ్యవసాయ శాఖలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ వచ్చినట్టు తెలిసింది సో మొత్తం ఖాళీలు కనుక చెప్పుకుంటే నోటిఫికేషన్ ప్రకారం ఐదు వేల పన్నెండు పోస్టులు ఉన్నాయి నోటిఫికేషన్లో అండ్ అర్హత కనుక చెప్పుకుంటే టెన్త్ పాస్ అయిన వాళ్ళు కొన్ని ఉద్యోగాలకు అర్హులు అలానే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు అలానే డిగ్రీ పాస్ వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఆ నోటిఫికేషన్లు ఇచ్చారనమాట లాస్ట్ డేట్ కనుక చెప్పుకుంటే ట్వంటీ ఫస్ట్ జూలై టూ ట్వంటీ టూ సో ఆ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో నోటిఫికేషన్ కనుక చెప్పుకుంటే మనకు ఇండియన్ స్టాటిస్టిక్స్ అగ్రికల్చర్ అండ్ మ్యాపింగ్ అనే సంస్థ తరపు నుంచి వచ్చింది వ్యవసాయ శాఖ అండర్లో ఉండే ఈ సంస్థ తరపు నుంచి సో మనకి ఇక్కడ స్టేట్ వైజ్గా ఇక్కడ నోటిఫికేషన్ మనకు ఇవ్వడం జరిగింది సో అన్ని వెబ్సైట్స్లో అలానే మీడియా ఛానల్స్లో కూడా ఈ ఐఎస్ఏఎం నోటిఫికేషన్ ఆల్రెడీ పబ్లిష్ అయింది మీరు చూడొచ్చు సో ఇందులో మనకు మెయిన్గా చెప్పుకుంటే తెలంగాణ అలానే ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్ వేకెన్సీస్ చూద్దాం సో సపరేట్ సపరేట్ స్టేట్స్కి సపరేట్ సెపరేట్ నోటిఫికేషన్ ఇచ్చారు ఫస్ట్ తెలంగాణ నోటిఫికేషన్ చదువుతాను ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సో తెలంగాణ స్టేట్కి సంబంధించిన నోటిఫికేషన్లో కనుక చెప్పుకుంటే ఐఎస్ఏఎంలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి సో వీటికి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట అలానే ఫీల్డ్ ఆఫీసర్ సో నోటిఫికేషన్ ప్రకారం దీనికి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అలానే జూనియర్ సర్వే ఆఫీసర్ నోటిఫికేషన్ ప్రకారం దీనికి ఐటీఐ సివిల్ డ్రాట్స్ మ్యాన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలానే ఎల్డీసీ పోస్టులు ఉన్నాయి వీటికి ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో దీంతోపాటు ఎంటీఎస్ స్టాఫ్ పో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి టెన్త్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్లో ఈడబ్ల్యూఎస్ కి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు అండ్ జనరల్ ఈడబ్యూఎస్ వాళ్ళ వయసు ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అలానే ఓబీసీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ సో దీంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి సో దీంతోపాటు మనకు మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ రి రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అని ఇచ్చారు నోటిఫికేషన్లో అలానే అప్లికేషన్ ఫీ ఫోర్ ఎయిటీ రూపీస్ కట్టాలని ఇచ్చారనమాట సో దీంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ సెలెక్షన్ క్రైటీరియా కూడా ఇవ్వడం జరిగింది సో వేకెన్సీస్ విషయానికి వస్తే మనకు తెలంగాణలో కనుక చెప్పుకుంటే మనకు వేకెన్సీస్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు తొంభై రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే ఎల్డీసీ నూట ఇరవై నాలుగు పోస్టులు ఇవ్వడం జరిగింది డిస్టిక్ వైజ్గా అలానే ఎంటీఎస్ పోస్టులు నూట పదిహేడు అలానే జూనియర్ సర్వే ఆఫీసర్ ఎనభై ఏడు పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట సో దీంతో పాటు ఫ్రెండ్స్ మనకు ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు నలభై నలభై ఐదు పోస్టులు ఇవ్వడం జరిగింది సో ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకు ఇందులో కూడా సేమ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లోని అలానే ఫీల్డ్ ఆఫీసర్ వీటికి డిగ్రీ అర్హత ఉండాలన్నమాట నోటిఫికేషన్ ప్రకారం అలానే జూనియర్ సర్వే ఆఫీసర్ ఐటీఐ సివిల్ రాట్స్మెన్ చేసిన వాళ్ళు ఈ జూనియర్ సర్వే ఆఫీసర్కి అప్లై చేసుకోవచ్చు అలానే ఎల్డీసీ పోస్టు ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళకు అలానే ఎంటీఎస్ పోస్టు టెన్త్ పాస్ అయిన వాళ్ళకు సో ఏజ్ లిమిట్ కూడా సేమ్ ఫ్రెండ్స్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అలానే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి దీంతో పాటు ఫ్రెండ్స్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ద్వారా అండ్ మనకు ఫీ ఫోర్ ఎయిటీ రూపీస్ కట్టాలి సో దీనికి ఆంధ్రప్రదేశ్ వేకెన్సీస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనం అసిస్టెంట్ మేనేజర్ వన్ ట్వంటీ పోస్టులు ఉన్నాయి అలానే ఎల్డీసీ నూట యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి అలానే ఎంటీఎస్ నూట ముప్పై ఎనిమిది పోస్టులు సో జూనియర్ సర్వే ఆఫీసర్ నూత పదకొండు వన్ లెవెన్ అలానే ఫీల్డ్ ఆఫీసర్ సిక్స్టీ వన్ సో ఫ్రెండ్స్ బాగానే ఉంది నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఫైవ్ థౌజండ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇది జెన్యునా కాదా అనే దాని మీద నాకు ఇప్పుడు కూడా డౌట్ ఉంది సో ఒకసారి ఎందుకంటే నేను ఐఎస్ఏఎంకి సంబంధించిన ఈ సంస్థకు సంబంధించిన వివరాలు తెలుసుకుందామని నేను వెబ్సైట్లో కొట్టాను సో ఈ సంస్థకు సంబంధించిన వెబ్సైట్ అసలు ఇక్కడ రావట్లేదు ఐఎస్ఏఎం అని వస్తుంది కానీ ఆ సంస్థ అనేది ఏందనేది ఇక్కడ ఇక్కడ చూపెట్టట్లేదు సో నాకైతే ఇది కొంతవరకు అయితే డౌట్ కనిపిస్తుంది ఎందుకంటే ఒక సంస్థ నుంచి ఫైవ్ థౌజండ్ వేకెన్సీస్ రావడం అంటే మామూలు విషయం కాదు సో అలా అని ఇక నోటిఫికేషన్ వచ్చింది కదా అని ప్రతి యూట్యూబ్ ఛానల్ ఇక్కడ పూజ చేయడం జరిగింది సో నా సలహా ఏంటంటే ఆ ఫోర్ ఎయిటీ రూపీస్ కట్టే ముందు ఒకసారి ఆలోచించండి ఇంతకీ ఐఏఎస్ఐఎం సంస్థ జెన్యూనా అనేది ఎందుకంటే ఇది ఇలాంటి ఫేక్ నోటిఫికేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఒక్క సంస్థ నుంచి ఫైవ్ థౌజండ్ వేకెన్సీస్ అది కూడా ఆ సంస్థకు సంబంధించిన వెబ్సైట్ కూడా లేదు మనకు గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక లింక్ ఇచ్చారు వాళ్ళు నోటిఫికేషన్లో ఆ లింక్ కొడితేనే ఆ సంస్థ వస్తుంది కానీ డైరెక్ట్ మనం వెబ్స్ గూగుల్ సెర్చ్ చేస్తే రావట్లేదు అందుకని ఒకసారి చెక్ చేసిన తర్వాతే అప్లై చేసుకుంటే మంచిది నాకు తెలిసినంత వరకు ఇది జెన్యూన్ కాకపోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ